కాంగ్రెస్ ఉత్త కోతలు నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం ప్రజల కల సహకారం 8,400 కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం 8 నెలల్లో 75 కోట్లు వెచ్చించిన కాంగ్రెస్ సర్కార్ అయినా అంతే తామే కట్టించినట్టు ముఖ్యమంత్రి మంత్రుల బిల్డప్ ప్రాజెక్టు 3 పంపోజులు ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించేందుకు వీలుగా రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకానికి టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద 2016 ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేస్తున్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 8 నెలల్లో 7,400 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేసింది. ఇప్పుడు వీళ్ళు 7,400 కోట్లు ఖర్చు చేస్తేనేమో ప్రాజెక్టు కంప్లీట్ కాలేదట. నల్లా ఒకసారి మీరు వినుండ్రి. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో 7,400 కోట్లు ఖర్చు చేస్తేనేమో ఇది ప్రాజెక్టు పూర్తి కాలేదట. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసింది. ఈడ 7,400 ఖర్చు చేస్తేనేమో ప్రాజెక్టు పూర్తి కాలేదట. ఇక్కడ 75 కోట్లు ఖర్చు పెడితేనేమో వచ్చిన 8 నెలల్లోనే ప్రాజెక్టు భూములు 8 నెలలనే భూములు సేకరించిండ్రట, అన్ని చేసిండ్రట, మొత్తం మీద కాలువలు నిర్మాణాలు పునాదులు అన్ని నిర్మించిండ్రట, రూపాయి పని కాలేదట, ఇటున్న పుల్ల అటు జరగలేదట బీఆర్ఎస్ హయాంలో వీళ్ళు చెప్తే. ఉండాలి కదా నుల్లా, అబద్ధం ఆడతానన్న అతికినట్టు ఉండాలి. జర మీరు ఆడేటి అబద్ధాలు సార్లు, అబద్ధాలకు కొంచెం హోంవర్క్ అన్న చెయ్యండి, గ్రౌండ్ వర్క్ అన్న ప్రిపేర్ చేసుకోండి. జర ఇబ్బంది ఎందుకు పడతారు సారు, మందుల మాట్లాడి పలసగా అవుతారు. ఇక్కడికే నవ్వేటోల ముంగట జారి పడ్డట్టు అయిపోయింది పరిస్థితి. మనది పరిస్థితి ఇప్పటికే నవ్వేటోల ముంగట జారి పడ్డట్టు అయిపోయింది. ఇషి ఏం పాలన చేస్తాడు, ఏం పాలన పడవబడ్డది, ఏం కాంగ్రెస్ పాలన అయ్యా అని చెప్పేసి ముక్కు మీద వెళ్ళేసుకుంటున్నారట తెలంగాణ ప్రజలు. అట కాదు ఇంటన్నం చెవులతోని. రైట్, ఇది పరిస్థితి. దాదాపు 75 కోట్లు ఖర్చు పెడితేనే వీళ్ళందరూ ప్రాజెక్టు పూర్తి చేసినట్టు అయిపోయిందట. నిలదీసిన ఇక సీతారామను నీళ్ళు ఇవ్వాలన్న మాజీ ఎమ్మెల్యేలు రేగా హరిప్రియ అరెస్ట్ ఆందోళనతో ఉద్రిక్తం. నీళ్ళు ఎత్తిపోసింది కొద్దిసేపే, ప్రారంభంలో గంట అయినా నడవని పంప్ హౌజులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. వీళ్ళ కథ ఇట్లున్నది అన్నట్టు. ఇక ఇక్కడ ఎత్తిపోతలు స్టార్ట్ చేసిందేమో, ఎత్తిపోతల పనులు మొదలు పెట్టింది, కంప్లీట్ చేసిందేమో దాదాపు 95% కంప్లీట్ చేసేసి పెడితే వీళ్ళు 5% కూడా పనిచేయక మేమే కట్టినాం, మేమే చేసినాం, ప్రాజెక్టులు పూర్తి చేసినామని చెప్తే ఎట్లా నవ్వాలో అర్థమైతే లేదంటే తెలంగాణ ప్రజానికానికి ఈ ప్రాజెక్టులు అంటే అవగాహన ఉన్నోళ్లకు. రైట్, మొత్తం మీద సీతారామ ప్రాజెక్టు గురించి ఇది. ఇక ఖాతా లేకుండా యూపీఐ చెల్లింపులు, త్వరలో డెలిగేటెడ్ పేమెంట్ సిస్టమ్ పరిచయంగా అన్న కొత్త ఫీచర్లు అని చెప్పేసి ఒక వార్త. ఇక ఎస్బీఐ వడ్డీ రేట్ల పెంపు, 10 బేసిస్ పాయింట్లు పెరిగిన ఎంసీఎల్ఆర్ గృహ వాహన వ్యక్తిగత రుణాల పీఠం అని చెప్పేసి, రుణాలు ఫిరం అని చెప్పేసి ఒక వార్త. ఇక ఎస్బీఐ వడ్డీ రేట్లు పెరిగినాయట, 10 బేసిస్ పాయింట్లు పెరిగినాయట. మొత్తం మీద గృహ వాహన వ్యక్తిగత రుణాలు ఫిరం అని చెప్పేసి వడ్డీ రేట్లు ఇదివరకు ఉన్న వాటికంటే ఇంకా ఎక్కువ అవుతాయి అన్నట్టు ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం. రైట్, ఇక అభయ హస్తం కాదు కబంద హస్తం. వరల్డ్ బ్యాంక్ అప్పుల ఊపిలో రాష్ట్రాన్ని దించుతున్న కాంగ్రెస్ సర్కార్, ప్రపంచ బ్యాంకు ప్రాపకం కోసం ప్రభుత్వం పాకులాట, అప్పులు తెస్తానంటూ ముఖ్యమంత్రి 15 ఆగస్టు సందేశం, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారని గొప్పగా చెప్పుకొచ్చిన రేవంత్, అదే జరిగితే ఆర్థిక సార్వభౌమాధికారాలు తాకట్టు పెట్టినట్టే, సంక్షేమానికి ఎసరు పెట్టేలా బిగుసుకునే నిబంధనల చట్టం, సర్కారు తలొగ్గితే గ్యారంటీలు గగనమే, హామీలకు మంగళమే, బాబు హయాంలో సంస్కరణల పేరిట ప్రైవేటీకరణ ఉచ్చు, విద్యుత్ సంస్కరణలపై నాటి పోరాటాన్ని మరవని ప్రజలు తెలంగాణలో 20 ఏళ్లుగా వినపడని ప్రపంచ బ్యాంకు మాట, అప్పుల వాయావలో ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్. ఎవరన్న అప్పులు నిందెత్తా, తక్కువ వడ్డీలకే తెత్తా అయ్యా సార్లు, తెచ్చిన అప్పులు అభివృద్ధి మీద పెడితే, ఆదాయ వనరుల మీద పెడితే ఏమన్నా మంచి అవుతుంది, సంక్షేమం మీద పెడితే ఏమైతుంది చెప్పుండ్రి. రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తా, తక్కువ వడ్డీకే ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పులు తీసుకొస్తా, ప్రపంచ బ్యాంకు ముంగట తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడతా, చిన్న చితక వ్యాపారులకు ద్రోహం చేస్తా, ఉపాధి పొందటోళ్ళకు ఉపాధి లేకుండా చేస్తా, మళ్ళీ కరెంటు సంస్కరణలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ సంస్కరణలపై పోరాటం మళ్ళీ యాది చేస్తా, అన్ని వాటి నిర్బంధంలోనే ఉంటాయి, ప్రపంచ బ్యాంకు ఆధీనంలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంటోన్మెంట్ జాగల తట్టడి మట్టి తీయాలన్నా రక్షణ శాఖ అనుమతి కావాలి, ఇక్కడ మన రాష్ట్రంలో ఏది జరగాలన్నా ప్రపంచ బ్యాంక్ అనుమతి కావాలి.
వాళ్ళు సంస్థలను కుదేలు చేసడే వాళ్ళ పని ఉంటుంది. 1995 నుంచి 94 నుంచి 2005 మధ్యలో ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రం, బాబు బాటలో మళ్ళా రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకొస్తే ఆ ఉదంతాలు ఇంకా మర్చిపోలేదు, విద్యుత్ సంస్కరణలు మీద చేసిన పోరాటం ఇంకా మర్చిపోలేదు, అన్ని విధాలు అమలైతాయి, ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసే అన్ని విధాలు అమలైతాయి, ఏ ఇబ్బందులు ఏమైతే అనేది ప్రత్యేకంగా మనం మాట్లాడుకుందాం. మొత్తం మీద 15 ఆగస్టు వేడుకలల్లో మన దేశం ఇది, మన రాష్ట్రం ఇది, ఇక మనం గిట్లా ముంగడికి పోతున్నాం, గింత ఆదాయం పెరిగింది, గింత ఆదాయం తగ్గింది, ఇక గిది పరిస్థితి, గిట్లా పోతే మంచుకుంటుంది, యువత మేల్కోవాలి, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ బాటలలో నడవాలి, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరే దిశగా మనం ముంగడికి పోవాలి, యువత మేల్కోవాలి, యువత రాజకీయాలలో అడుగు పెట్టాలి, ఏదన్నా మంచిది ఏదైనా మోటివేషనల్ స్పీచ్ ఇవ్వాలి, అట్లా కాదు సాయి సంసారి లచ్చి దొంగ అన్నట్టు మొత్తం మీద అల్లం బెల్లం అన్ని రంగరిచ్చి ఏదత్తది నోటికి ఏది దొరుకుతుంది. ఒక స్వాతంత్ర దినోత్సవం వేడుకలల్లో మాట్లాడుతున్న మనమే ఇంగిత యావ సోయి జ్ఞానం ఏది లేకుండా ఇష్టారీతిన మాట్లాడారు. ఇక్కడ వేదిక మీదనే అప్పులు తెత్తనే తక్కువ వడ్డీకే అప్పులు తెత్తా, ఊళ్ళల్లో ఎవరి దగ్గర ఉన్న 10 రూపాయలు అప్పు తీసుకుంటే పక్కింటోళ్ళకు కూడా తెలియని ఎరోళ్ళ ఏ అప్పు తీసుకున్నాడట అని చెప్పేసి ఇజ్జది ఓడగొడతారని పక్కింటోళ్ళకు కూడా తెలియనియ్యరు. కానీ ఇలా రాష్ట్రం అప్పులు తెచ్చే పరిస్థితులలో ఉన్నది, ప్రపంచ బ్యాంకు ముంగట మోకరిల్లుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం అంటే నువ్వు పెట్టుబడులకు పోయొచ్చి ఏం సెందాం ఏమందాం సారు? పెట్టుబడులు 31,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన రేవంత్ రెడ్డి అంటే 36,000 కోట్లు తెచ్చిండు అని చెప్పేసి వాటి విక్రమ వరకు అంటాడు. వాళ్ళది వాళ్ళకే పొంతన లేదు, రైట్? గడువులోగా సాధ్యమయ్యేనా? మార్కెట్ ధర 50 లక్షలు అయితే ఇస్తున్నది 6 లక్షలే. భూ సేకరణపై రైతులను ఒప్పించాలంటూ కలెక్టర్లపై ఒత్తిడి, RRR భవితవ్యంపై సర్వత్రా అనుమానాలు. మార్కెట్ ధర 50 లక్షలైతే మీరు ఇస్తున్నది 6 లక్షలు. ఒత్తిడి తీసుకురావాలంట రైతన్నల మీద. భూమి జాగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు 50 లక్షల భూములను 6 లక్షలకే ఇచ్చేటట్టు ఒత్తిడి తీసుకురావాలన్నట, ఒత్తిడి తీసుకొచ్చి గుంజుకోవాలన్నట. ఇక మరి ఇట్లయితే సాధ్యమయ్యే పనేనా? రైతన్నలు ఇస్తారా? ఎందుకు ఇస్తారు? వాళ్ళ భూములు ఎందుకు కోల్పోతారు? అది తక్కువ ధరకు కనీసం సారాణల వంతన్న, ఇంకా 10 సారాణల వంతన్న ఉన్నదా? 6 లక్షలు 50 లక్షలు ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ? మార్కెట్ ధర 50 లక్షలు. సరే, మార్కెట్ ధరకు కొంచెం వ్యత్యాసం ఉంటుంది, స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ఇలా 6 లక్షలు ఎక్కడ గుంజుకోరంటే వాళ్ళు ఇస్తారా? అవుతుందా? RRR భవిత సర్వత్రా అనుమానాలని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం, రైట్? బ్యాక్ లాగలన్నీ జాబ్ క్యాలెండర్లోకి. గురుకుల పోస్టుల్లో డౌన్ మెరిట్ లేనట్టే ప్రాథమిక అంచనాలు. 1700 నాన్ జాయినింగ్స్, డిఎస్సీ జేఎల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ. అన్నింటిని వచ్చే క్యాలెండర్లోని నింపేలా కసరత్తు. డౌన్ మెరిట్ పాటించాలని 6 నెలలుగా అభ్యర్థుల పోరాటం, అయినా అదేమీ పట్టని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ. కరెంటు కోతలు, అడిగితే బూతులు, ఫోన్ చేసిన వ్యక్తిపై విద్యుత్ సిబ్బంది అసహనం, మద్యం మత్తులో తిట్లు, ఆడియో వైరల్, నేడు సీఎండీకి ఫిర్యాదు చేయనున్న బాధితుడు. ఇక ఈడ తిట్లే చూసినాం కానీ మొన్నటిదాకా ఈడ తిట్లే ఏ విధంగా ఉన్నాయట సీఎండీకి ఫిర్యాదు చేస్తాడట బాధితుడు. మొన్నటిదాకా కరెంట్ లేదంటే ట్విట్టర్లో ట్వీట్ చేస్తే డైరెక్ట్ ఇంటికి పోయి మీ కరెంటు కట్ చేస్తాం, మీరు అది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తాం అని బెదిరింపులు చూడలేమా? ఏమన్నాడు నిన్న రేవంత్ రెడ్డి? 24 గంటల కరెంట్ ఇస్తున్నాము అన్నాడు. మరి ఇదేంది సారు, కరెంట్ ఉన్నా కూడా పిచ్చిలేసి ఫోన్ చేసిండు, ఆయనతో తిట్లు తిరుగుతుంది ఆ బాధితుడు పాపం కదా. ఉండాలి సార్లు ఏమైనా నిజాలు చెప్పేదానికన్నా కనీసం ఏ మూలకన్నా నిజం చెప్తాడు రేవంత్ రెడ్డి అని ముచ్చటనన్నా జర మాట్లాడితే ఈయనే తట్టను ఉంటే జర మంచిగా ఉంటుంది.